కమ్మనైన కరకరలాడే చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 2 కేజీల బియ్యం పొడి బియ్యం అంటే తడపకుండా నానబెట్టకుండా మిల్లులో బియ్యం పిండి ఆడించుకొని తెచ్చుకున్న పిండి ఇది పొడి పిండి ఇది. తర్వాత నీళ్ళు పెసరపప్పు నానబెట్టుకొని ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నూనె ఇప్పుడు చెప్పు నేను మంచి శనగ నూనె కదా సన్నగా తరిగిన అల్లం ముక్కలు తగినంత ఉప్పు ఉప్పు సుమారు ఎంత ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఈ పదార్థాలను ఉపయోగించి ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చే వాడాలి ఎందుకారం వాడితే బాగుండు. వీటికల్లా పచ్చిమిరపకాయలు సుమారుగా ఎన్ని పడతాయి 100 నుంచి 2 కేజీల బియ్యం పిండికి 100 నుంచి 200 గ్రాముల లోపు అంటే కారం తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు కూడా ఇంత పడుతుంది జీలకర్ర కూడా ఇంత వేస్తాను అల్లం ఇంత ఉప్పు దగ్గర చెప్పన ఉప్పు ఇంత పడుతుంది సుమారుగా ఒక ఉప్పు తగినంత సుమారుగా ఇదిగో ఈ ఇంత పడుతుంది జీలకర్ర 50 గ్రాములు సుమారుగా అయినా వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అల్లం ఉంటాయి తగినంత ఒక అంత ముక్కలు 2 తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి 100 నుంచి 200 గ్రాముల లోపు అంటే కారం తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. పెసరపప్పు మాత్రం 200 గ్రాములు పెసరపప్పు బాగా ఒక గంట నానబెట్టుకొని ఉంచుకోవాలి. మరి ఎక్కువ కూడా నాననివ్వకూడదు ఎందుకంటే మరి జార్ అయిపోతాయి చెక్కలు. కరివేపాకు కూడా నేను ఎక్కువే వేస్తాను సుమారుగా ఇంకా అంత వేసుకుంటే బాగుంటాయి. కొంచెం అంటే చెక్కలు వైట్నెస్ తగ్గుతీలే కానీ రుచికరంగా ఉంటాయి. రుచికరము వల్ల ఆరోగ్యానికి కూడా కరివేపాకు కంటికి మంచిది కాబట్టి నేను ఎక్కువ వేస్తాను. కమ్మని వాసన కూడా వస్తాయి చెక్కలు. శనగ నూనె నేను కర్నూలు ప్యాకెట్నే ఎక్కువగా వాడతాను. మంచి శనగ నూనె బాగుంటుంది శనగ నూనె బాగుంటుంది. మామూలు మన పామ్ ఆయిల్ కానీ లేదా రిచ్ ఆయిల్ వేరే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి కొంచెం కమ్మదనం తగ్గుతాయి. శనగ నూనెకే కమ్మదనం వస్తాయి చెక్కలు అందుకని నేను అదే కర్నూలు శనగ నూనె ప్యాకెటే వాడతాను. సుమారుగా 2 కేజీల బియ్యం పిండికి 2 లీటర్ల నీళ్లు పడతాయి. బాగా వేడి చేసుకోవాలి. నేను ఇప్పుడు పోసేటప్పుడు బాగా వేడి చేసి బియ్యం పిండిలో పోసేటప్పుడు చూపిస్తాను. ముందుగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ వేసుకుందాం. కరివేపాకు కూడా వేస్తున్నాను అలా వేసాను. కరివేపాకు కూడా వేస్తున్నాను నలుగుతుంది. కరివేపాకు మొత్తం పెడుతున్నానండి. మెత్తగా ఫ్రీగా తిరుగుతుంది అల్లం కూడా మెత్తగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా మెదిగితే మనకు చెక్కలు తొలకలు లేకుండా కనిపిస్తుంది తొలకలు కనిపించకుండా ఉంటాయి. ముందుగా ఒక పెద్ద బేసన్లోకి పిండి 2 కేజీల పిండి పొడి పిండి తడి పిండి కాదు ఇది పొడి పిండి తీసుకున్నాను. తీసుకొని దానిలోకి తగినంత ఉప్పు
ఇలా కలుపుకోవాలి ఉప్పుని. ముందు ఉప్పు బాగా కలుపుకోవాలి, లేకపోతే వాటిల్లో పెడితే కలవదు సరిగ్గా. ముందు పొడి పిండిలో ఉప్పుని ఇలా బాగా కలుపుకోవాలి కలిసేట్టుగా. తర్వాత జీలకర్ర, జీలకర్ర తీసుకున్నాను. ఇది జీలకర్ర అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, చూసుకొని కలు మాత్రంగా వేసుకోండి, కలుపుకోవాలి. తర్వాత పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ఉన్నాయి కదండి, అవి కొంచెం వాడేసుకోవాలి నీళ్ళు లేకుండా. తర్వాత కారం, కరేపాకు ఎక్కువ వేసాం కదండి, అందుకనే ఇది ఇంత ఆకుపచ్చగా ఎక్కువ క్వాంటిటీగా కనిపిస్తుంది. ఇదంతా పచ్చిమిరపకాయ కారం కాదు, ఎక్కువ కరేపాకు వేసాను, కంటికి మంచిది కదా మనకి, అందుకని కరేపాకు ఎక్కువ వేసాను. ఇంక ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి బాగా. ఈ కరేపాకును పచ్చిమిరపకాయలు ఉండగట్టకుండా బాగా కలుపుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కరేపాకు మొత్తం ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండగట్టకుండా చూసుకొని కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం పిండి మొత్తానికి సంపాళ్ళలో కలిస్తే తర్వాత నీళ్లు పోసిన తర్వాత ఒకచోట ఆగిపోకుండా అంతటికి అన్ని ఉండలకి సమానంగా పడుతుంది అన్నమాట. అందుకోసం ఈ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి, నీళ్ళు పెట్టాను కదా అవి ఆ రకంగా పొంగొచ్చే విధంగా కాగనేయాలి. కాగిన తర్వాత మనం ఆ కాక తగ్గకముందే బీపీలో పోసుకోవాలి, ఆ రకంగా కాగాలి చూడండి. అట్లా వేడి నీళ్ళు దించగానే వెంటనే పిండిలో పోసేసుకోవాలి. అన్నీ పట్టవు, సగం పోసుకున్నాను, పోసుకొని వాటిని అంటే ఇప్పుడు పిండి ఈ వేడి నీళ్ళల్లో బాగా మగ్గుతుంది అన్నమాట. ఇలా చేస్తేనే చెక్కలు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. మనం దీంట్లో నెయ్యి, వెన్నపూసలు ఇలాంటివి ఏమి అయిపోయినా ఏం అవసరం లేదు, గుల్లగా రావాలంటే వేడి నీళ్ళు పోస్తేనే వస్తుంది. వెన్నపూస అంటే అందరికీ ఉండాలంటే ఉండదు కదా, అందుకని బాగా వేడి నీళ్ళు మరణించి బాగా తెల్లేటట్టు ఉంచుకొని ఆ నీళ్లు పోసుకోవాలి. సుమారుగా 2 కేజీలకి 2 లీటర్ల నీళ్లు పడతాయి. 2 లీటర్ల నీళ్లు కాగబెట్టుకున్నాను కానీ అన్నీ పోయట్లేదు, 3/4 పోసేసి నిదానంగా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు కలుపుకోవాలి. ముందే పోసుకుంటే జారు అయినా కూడా చెక్కలు మళ్ళీ జారు జారుగా అయిపోతాయి కదా, బాగుంది. ఇలా పోసుకున్నాను, బాగా వేడిగా ఉంటుంది, చేయి పెట్టలేం కదా. గట్లో కళ్ళు తిప్పిన తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ మనం వంటలు చేసుకోవాలి. సరిపోయినట్లు లేవు, కొంచెం పోద్దాం మళ్ళీ ఒక 2 గిద్దలు సుమారుగా నీళ్ళు పోసి చాలా వరకు సరిపోతుంది. ఇక సరిపోకపోయినా కూడా అంతవరకు అట్లా పిండి ఉంచి కొంచెం కొంచెం ఇంత వండ చేయలేం కాబట్టి చిన్న చిన్న వండలు చేసుకొని కలుపుకుంటూ ఉండచ్చు. అంత పిండి వేడి నీళ్ళతో చేయి పెట్టి కలపలేం కాబట్టి కొంచెం మళ్ళీ వేరే బేసన్లు తీసుకొని సరిపడినట్టుగా కలుపుకోవాలి. పిండి అండి ఇలా ముద్దగా గట్టిగా, మరీ గట్టిగా అంటే గట్టిగా కాకపోయినా ఇది ఇలా ఒక రకంగా అలా అంతా పేడ చక్కెర కలుచుకున్నట్టుగా
ఆ రకంగా కనుక ఉంటే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. మనం పూరి ప్రెస్ మీద చేసుకునేటప్పుడు కూడా ఈజీగా లేచి వస్తాయి కవర్ మీద నుంచి చెక్కలు. చెప్పు. ముందుగా ఉండాలని పిండి మొత్తాన్ని వేడి నీళ్ళతోటి కలుపుకొని పెద్ద పెద్ద ఉండలుగా ఒకేసారి ఒక ఉండగా అంటే కలపలేం కాబట్టి ఇలా ఉండలుగా కలుపుకొని పెట్టుకున్నాను. వాటిని మళ్ళీ ఇలా చిన్న చిన్న చెక్కలు ఒక సరిపోయినంత పిండి సుమారుగా అంత ఉండలుగా చేసి కొంచెం అన్నీ చేసుకోకూడదు మళ్ళీ ఎందుకంటే ఎండిపోతాయి కాబట్టి అంతవరకు చేసుకొని ఈ పూరి ప్రెస్ తోటి పొత్తుకోవాలి. ఇలా కవర్లు కట్టుకోవాలి లగేజ్ కవర్లు తెలుసు కదా పైన కింద లగేజ్ కవర్లు కట్టుకోవాలి. దీన్ని కొంచెం దీన్ని కొద్దిగా తిప్పి ఎక్కించుకొని తయారు చేసుకోవాలి. దీనికి లైట్గా నూనె ఎక్కువేం అవసరం లేదు, ఊరికే అంటుకోకుండా ఒక్కసారే రాసే అవసరం ఉండదు. ఇలా ఉండిపోస్తున్నాను కొంత నూనె అట్లా ఉంచుకొని మధ్య మధ్యలో మరీ కాక ఎక్కువ వచ్చినప్పుడు కనుక కొంచెం పచ్చి నూనె పోసుకుంటుంటే మరీ మాడిపోకుండా వస్తాయి. ఈ పూరి ప్రెస్ని ఇట్లా కావర్లతోటి రెడీ చేసి పెట్టుకొని ఇలా వత్తుకుంటూ నూనెలో ఒక 15-20 దాకా పడుతుంది ఈ చెక్కలు. ఇందులో అట్లా కొంచెం పైకి లేవగానే రెండో వేసుకుంటా ఉంటుంటే బాగా కాగుతాయి కావు. స్టవ్ అంటే కూడా కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, ఉంటే మాడిపోతాయి. మరీ తక్కువ ఉన్నా కూడా త్వరగా కాలం అన్నమాట కట్టుకొస్తాయి కాబట్టి తగు ఇలా ఇలా అన్ని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే రకంగా కాల్చుకొని కొంచెం లేకుంటే స్టవ్ తగ్గించుకొని ఇలా తీసుకోవాలి. చెక్కలు తయారైంది, ఈ చివరి వాయి అయిపోయింది. ఇవన్నీ ఇట్లా అంత గుల్లగా వచ్చినాయో చూడండి. ఇట్లా అంటే అట్లా ఏం వెన్నపూస కానీ నూనె కానీ ఏమి వేయలేదు. ఒట్టి వేడి నీళ్ళు పోసి బాగా వేడి నీళ్ళు పోసి తయారు చేసిన చెక్కలు అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు కూడా ఎక్కువ వేసాము, జీలకర్ర ఎక్కువ వేసాం కాబట్టి నోటికి తమ్మగా ఉంటుంది. ఈ విధంగా కమ్మనైన చెక్కలు తయారైపోయినాయి. శ్రీలక్ష్మి ఎంత మరి మృదువుగా ఉండేసరికి పళ్ళు లేకపోయినా సరే కొనుక్కొని తినగలుగుతుంది. కమ్మనైన చెక్కలు తయారైనవి, కరకల్లాడే చెక్కలు తయారైనవి. జీలకర్ర ఎక్కువగా ఉండడం వల్ల పంటి కింద జీలకర్ర పడ్డప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇవి. ఈ పెసరపప్పు కూడా బాగా ఎక్కువగానే వేసాము, కేజీకి దగ్గర దగ్గర 100 గ్రాములు పైన వేసుకుంటే బాగుంటాయి. అంటే 2 కేజీల మీద నేను 1/4 కిలో వేసాను. చూడండి అన్నీ ఒకే రంగు ఒకే షేప్తో వచ్చినాయి, అందంగా ఉన్నాయి.
ఒకే బ్రౌన్ కలర్ షేప్లో వస్తాయి. అంటే తెల్లగా కూడా కాల్చుకోవచ్చు, కానీ కొంచెం ఇంకా పిండి గట్టిగా కలుపుకుంటే ఫుల్ వైట్ వస్తాయి. కానీ అవి కొన్ని రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత అంత టేస్ట్గా అనిపించు. ఇవి చివరి చెక్క తినే, మొదటి చెక్క ఎలా ఉందో చివరి చెక్క వరకు 10 రోజులు 15 రోజులైనా నూనె వాసన రాకుండా కమ్మగా ఉంటాయి అన్నమాట. అందువల్ల నేను ఇంత ఎర్రగా కాలుస్తాను. ఎర్రగా కూడా కాదు, బాగా గోల్డెన్ కలర్లో వచ్చింది, అన్నీ ఒకే కలర్లో వచ్చాయి అన్నమాట. మనం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగువారి పిండి వంటకం చక్రాలు లేదా మురుకులు గురించి చెప్పుకొని వాటిని తయారు చేసుకొని తయారు చేసే విధానం చూపిస్తాను. ముందు వీటికి కావలసిన పిండిలు గురించి చెప్తాను. బియ్యం పిండి నేను రాసినది శనగపిండితో చేసుకుంటే కమ్మగా ఉంటాయి. మినప్పిండితో చేస్తారు, ఒట్టి బియ్య పిండితో కూడా చేస్తారు. కానీ మరి పండుగ సందర్భంగా కమ్మగా తినాలి కాబట్టి ఈ శనగపిండితో చేసుకున్న మురుకులు బాగుంటాయి. అందువల్ల నేను వీటి తయారీ విధానం చేసి చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1/4 కేజీ తీసుకున్నాను, శనగపిండి 1/4 కేజీ తీసుకున్నాను, ఉప్పు తగినంత, కారం తినగలిగిన వారిని బట్టి వేసుకోవటం. ఇది వాము మెత్తగా దంచైనా వేయచ్చు, కానీ దంచేసిన దానికన్నా కూడా వాము ఇలాగే వేసుకుంటే బాగుంటుంది. మరీ నేను సన్నటి చక్రాలు చేయట్లేదు, మరీ సన్న చక్రాలు అయితేనేమో వాముని బాగా మెత్తగా దంచి వేయాలి. ఇది మామూలు కొంచెం ఒక రకం లాంగ్గా ఉండే చక్రాలు కాబట్టి వాముని ఆ విధంగానే, అదే విధంగా మామూలు లాగానే వేసేస్తున్నాను. మామూలుగా ఏదైనా కానీ ఈ పొడి పిండిలకి 1.5 కేజీ అయింది కాబట్టి 1.5 లీటర్ నీళ్ళు పడతాయి సామాన్యంగా. ఇక కొంచెం అటు ఇటుగా మన పిండి అనుకుగా ఉండేటట్టుగా చూసి తక్కువ ఎక్కువలు అవుతాయి నీళ్ళు. అంతేగాని 1.5 లీటర్ కరెక్ట్గా పడతాయి అన్నమాట. రుచిగా ఉంటుంది కాబట్టి నేను కర్నూలు శనగ నూనె ప్యాకెటే వాడతాను అన్నమాట. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్దాం. కారం కొంచెం కారం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మా వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ తింటారు, అందుకని కారం ఎక్కువ వేస్తున్నాను. ఉప్పు కూడా, వాము కూడా తగినంత వేసాను. ఇవన్నీ కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. నీళ్లు పోయక ముందే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం పిండిగా సమపాలుగా కలవాలి. అందుకని చెప్పేసి ముందే కలుపుకోవాలి, నీళ్ళు కలుపుకోవద్దు, ముందే అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు పోసి కలుపుకుందాం. నీళ్ళు ముందు 1/2 లీటర్ పోసుకున్నాను కలిపి, దానికి సరిపోకపోతే అప్పుడు కలుపుకుందాం. మామూలుగా సాధారణంగా ఎంత పిండి అయితే అన్ని నీళ్ళు, 1 లీటర్ 1.5 కేజీకి అంటే నేను కరెక్ట్గా కొలత లేదు, 1/4 కేజీ అని సుమారుగా తీశాను పిండి. అందువల్ల కొంచెం నీళ్ళు 2 లీటర్లు పెట్టుకున్నాను. ముందు 1 లీటర్ పోసాను, గట్టిగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం ఇక్కడి నుంచి కొద్దిగా పోసుకొని చూసుకోవాలి. దీనిలో నూనె వేయాల్సిన అవసరం ఏం లేదండి, మామూలుగా చన్నీళ్ళే వాడాలి, వేడినీళ్ళు వాడబోదు. ఇలా మనం పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, ఒక రకమైన మీడియం సైజ్, ఇలా అంటే కొంచెం గట్టిగా ఉండకూడదు, లూజుగా ఉండకూడదు, ఇలా అంటే ఇలా ఉండేటట్టుగా మనం చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగా చక్రాలు బొరుగులాగా వస్తాయి అన్నమాట. నేను చక్రాలు గింజలు దింపాను కదా, చక్రాల గింజలు దింపడానికి కోసం నేను ఇట్లా కలుపుతున్నాను. బాండీ పెట్టి నూనె పోసానండి. ఇంకా 5 చక్రాలు గింజ, దాంట్లో పిండి
ఇలా పెట్టుకున్నాను. కొంచెం ఊరికే నూనె చేతికి అంటకుండా, అంటే నేనే పెట్టుకోవటం నేనే వత్తుకోవటం కాబట్టి నూనె కాగిందండి. ఇది మరపిస్తే చక్రాల కింద దీన్ని ఇలా తిప్పుకుంటూ నూనెలో తిప్పాలి. చక్రం కాలిందండి బాగా దోరగా, మరీ ఎర్రగా కాల్చట్లేదు, ఒక రకం దోరగా కాల్చింది. ఆ వేడికే ఇంకా కొంచెం మగ్గి గట్టిగానే అవుతుంది, లేదా ఇంకొంచెం కాల్చుకొని అయినా కాల్చుకోవచ్చు. అయినాయండి చివరి చక్రం అయింది. ఇక వీటిని రుచి చూద్దామా మరి. చేసిన రుచికరమైన చక్రాలు ఒకసారి రుచి చూసి చెప్పండి. బాగా బరువు వచ్చినాయా? బాగా బరువు వచ్చినాయి, బాగున్నాయి. కాల్పు కాల్పు సరిపోయింది, ఉప్పు కారం అన్ని సరిపోయింది, నేను చెప్పిన కొలతలతోటి కనుక చేసుకుంటే ఈ విధంగా వస్తాయండి. కాల్పు కూడా తగు మాత్రంగా ఉన్నాయి, ఎక్కువ కాల్చుకోవాలి. మా బుజ్జి తల్లి కూడా తింటుందండి.